సో అలాంటి బేస్ మీద ఇప్పుడు ఒరిజినల్ దాంట్లో ఎందుకు జరిగింది అనేది వాళ్ళ కథ ఉండేది, ఎందుకంటే నేను ఆధారపడి ఉందని ముందే చెప్పాను, విచ్ ఇస్ నాట్ అబౌట్ ద రియల్ థింగ్. సో ఇది ఒక సినిమాది కాదు, గ్యారంటీ. దిస్ ఫిలిం ఇస్ నాట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. ఇది ఒక వెరీ స్ట్రాంగ్ మెసేజ్ని అవసరం ఉంది అనే దాంట్లో ఇది తీయడం జరిగింది. సో నేను అది నా ఐడియా వచ్చిన తర్వాత చేసి ఆనంద్ డైరెక్టరు అది జరుగుతున్నప్పుడు మనం అక్కడ ఉన్నాం, మనమే అక్కడ ఉన్నాం, అది జరుగుతున్నప్పుడు అన్నంత రియలిస్టిక్గా తను క్యాప్చర్ చేశాడు. అండ్ ఇట్ ఈస్ ఫార్ బియాండ్ నేను స్క్రిప్ట్లో చదివినప్పటి నుంచి తను తీసిన విధానంలో ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ హిమ్. సో మీరు చూసినప్పుడు నా ఒకటే రిక్వెస్ట్, ఇది ఇది ఒక సినిమాలాగా కాకుండా ఒక ఒక డ్రామాటిక్ రిప్రజెంటేషన్, ఒక చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని చేసినప్పుడు దాని వెనకాల ఉన్న కారణాల మూలన ఒక ఒక ఐ థింక్ యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. దాన్ని చూడటమే కాకుండా వెనకాల ఉన్నది ఆలోచించాల్సిన అవసరం ఉందని నా ఫీలింగ్. ఐ జస్ట్ వాంట్ ఆనంద్ టు సే ఫ్యూ వర్డ్స్. కాబట్టి సో ఇందులో ఎంటర్టైన్మెంట్ అనేది వేరే లెవెల్లో నేను చూడొచ్చు అని అనుకుంటున్నాను. అంటే ఒక్క ఫిల్మ్ ఒక్కొక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఈ ఫిల్మ్ ఒక ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని నేను బాగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ వచ్చినందుకు. ఈరోజు ఇప్పుడు నేను ఫస్ట్ టైం నేనే సర్ప్రైజ్ అయిపోయాను సినిమా చూపించే ముందు బాస్ ఇలా మాట్లాడటం తెలిసి. సో సినిమా చూసిన తర్వాత మీ అందరూ కూడా సర్ప్రైజ్ అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సి పాయింట్ ఏంటంటే ఏ సినిమా అయినా నా చాలామంది ఎవరైనా అందరూ చూడొచ్చు, అందరికీ నచ్చుతుంది, అందరికీ ఈ ఏజ్ గ్రూప్ అయినా అలా అని అంటారు. కానీ ఇది ఒక వెరీ డార్క్ డ్రామా. అంటే మనం న్యూస్లో చూడటానికి కూడా ఒక ఒక రకమైన ఇది వచ్చేది, అంటే దాని గరించి ఘటనలు వినటానికి వినటానికి రిపోర్టర్స్ చెప్తున్నప్పుడే మనకు అంత మనసు కలిసేసి ఇన్సిడెంట్లో ఉన్నప్పుడు అది నిజంగా మీ కళ్ళ ముందు జరుగుతుందని అంటే చూస్తే అసలు ఎవరు ఏ ఎమోషన్ ఫీల్ అవుతారు అనేది ఈవెన్ ఐఎమ్ నాట్ వెరీ షూర్, యూనో. సో అందుకని అంత ఒక ఎక్స్ట్రీమ్లీ స్పెషల్ కైండ్ ఆఫ్ ఏ ఫిల్మ్ అని నా ఉద్దేశం. అది దాని తర్వాత ఐ జస్ట్ లీవ్ ఇట్ యూ, మీరు ఇప్పుడు అందరూ చూస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా యా క్వశ్చన్స్ యా ప్లీజ్ ప్లీజ్ యా యా టైటిల్ మార్చడానికి ఒకటి నేను ఒరిజినల్గా మేము టైటిల్ పెట్టినప్పుడు దిశ అంటే ఏ దిశగా వెళ్తుంది సమాజం, ఏ దిశగా మనం వెళ్తున్నాం అని అనటానికి దానికి ఒక చిన్న పొయిటిక్ ఆస్పెక్ట్లో దిశ ఎన్కౌంటర్ అని పెట్టాం. కానీ దో కల్పిత కథ అని చెప్పినా కూడా సెన్సార్ బోర్డు ఫీల్ అయింది ఏంటంటే అది ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్లో మీడియా వాళ్ళు దిశ అని పెట్టారు కాబట్టి అని కల్పితం అని చెప్పి అదే పేరు పెడితే దాని మీద ఫోకస్ చేసిన సి అంటే ఇప్పుడు 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 ఈ సినిమాకి ముందు మాట్లాడితే మళ్ళీ మీరు నన్ను టికెట్ ప్రైస్లో రాగలదు. ఇప్పుడు ఓకే సార్, ఇట్స్ ఓకే అండి. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే మనం ఎవరికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు అని. ఇప్పుడు కోవిడ్ని ఏమి చేయలేం, ఏపీ గవర్నమెంట్ని కూడా ఏమి చేయలేం, అందుకని కోవిడ్ని భరించినట్టు అది భరించాలి. ఐ మీన్ ఐ ఫీల్ అంటే అదేమి దానికి పర్టిక్యులర్ రీజన్ యా అదే అదే. ఇప్పుడు చెప్పి ప్రాసెస్లో ఇన్వెస్టిగేట్ చేసినతనే జడ్జ్ అయిపోతే అసలు దానికి అర్థమే లేదు, విచ్ ఇస్ యాక్చువల్ పాయింట్. ఇక కాన్స్టిట్యూషన్లో పద్ధతి ప్రకారం జడ్జ్మెంట్ ఇవ్వాలి అని ఒక వ్యాలిడిటీ అనేది ఆలోచించి పెట్టిన దానికి రీజన్ అది. యా అదే అదేంటి సార్, నేనే ఇప్పుడు పాయింట్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కనే కాదు కదా టాలెంటెడ్, ఆనంద్ నాకు బాగా తెలుసు, నాతో కొన్ని వేరే సినిమాలు చేశాడు. అండ్ ఐ బిలీవ్ దట్ తనకున్న విజన్కి నేనున్న దానికి దానికి కంప్లీట్ జస్టిస్ చేస్తాడని నాకు అనిపించింది, చేశాడు కూడా. సొసైటీలో జరిగే ఇన్సిడెంట్స్ అన్ని
కమర్షియల్ పాడటలో అంటే ఒక కంట్రోవర్షియల్ నేపథ్యంలో వర్మ ఈ సినిమాలు తీస్తాడని చెప్పి ఒక ముద్ర ఉంది. కరెక్టే, ముద్ర కాదు నిజమే. బట్ దీని ద్వారా ఏం చెప్తారు సోషల్ సొసైటీకి ఇట్లాంటి సినిమాలు ఇవ్వడం ద్వారా మళ్ళీ ఇప్పుడు సినిమాల ద్వారా చెప్పడానికి నేను మెసేజ్ చూడ మెయిలేట్ చేయగలుగుతాను ఇష్యూ అనేది. అంటే ఉదాహరణకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వలేదు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో. ఎందుకంటే పోలీసులు అండర్ స్టాఫ్ ఉంటారు. వచ్చిన ప్రతి కేసుని మన సినిమాల్లో హుటాహుటిన బయలుదేరి వెళ్ళి చేయడానికి అవ్వదు. ఎందుకంటే మీకు రిసోర్సెస్ ఉండవు, మనుషులు ఉండరు. తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ అనేది రోజుకు పది వస్తాయి. దాంట్లో 90% అసలు ఏమి ఉండదు, అది తీసుకోలేదని. సో మీరు ప్రతి కంప్లైంట్ సూపర్ సీజ్గా తీసుకుని సెకండ్స్ మీద యాక్ట్ చేయాలంటే ఎంతమంది ఎక్కువ పోలీసులు ఉండాలి? అది పాయింట్అవుట్ చేయటం అనేది ఈ సినిమా ఉద్దేశం. దాని తర్వాత ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి దాని మీద అనేది అది సెపరేట్ ఇష్యూ. అది నేను ఈ సినిమా విషయంలో కలలేదు. ఏదో షూటింగ్ పర్మిషన్కి ఎప్పుడు వస్తారు వెళ్ళాను, బట్ ఈ సినిమా గురించి ఆయనతో ఇప్పుడు నేను డిస్కస్ చేయను. ఎనీ క్వశ్చన్స్? ఓకే.